హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాయి సత్విక్ క్రియేషన్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా స్టడీకి సంబంధించిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ని పొందగలరు. పెళ్ళైన మహిళలందరికీ ఆధార్ కార్డ్, కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ భర్త తరపు నుంచి తీసుకోవాలా లేదా తండ్రి తరపు నుంచి తీసుకోవాలా అనే డౌట్ అయితే కామన్గా ఉంటుంది. ఎలా ఉంటే మనకు బెటర్గా ఉంటుంది, ఏ సర్టిఫికెట్స్ ఎవరి వైపు నుంచి తీసుకోవాలి, ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది, ఒకవేళ కులాంతర వివాహం చేసుకుంటే ఏ కులానికి సంబంధించిన సర్టిఫికెట్ను తీసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎండ్ వరకు ఈ వీడియోని చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ మరియు ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ అందరికీ కామన్గా జాబ్స్కి అవసరమయ్యే సర్టిఫికెట్స్. యాక్చువల్గా స్టడీకి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ తండ్రి పేరుతో ఉంటాయి, తండ్రి ఇంటి పేరుని కలిగి ఉంటాయి. ఒకవేళ పెళ్ళైన తర్వాత స్టడీని కంటిన్యూ చేసినా కానీ స్టడీకి సంబంధించిన సర్టిఫికెట్స్లో తండ్రి పేరు, ఇంటి పేరు ఉంటాయి. స్టడీకి సంబంధించిన సర్టిఫికెట్స్ కానివి అంటే ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్ వంటివి మాత్రం భర్త పేరుకి చేంజ్ చేసుకుంటారు, అప్పుడు ఇంటి పేరు మారిపోతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు వాళ్ళ పేరుని కూడా మార్చుకుంటారు. అటువంటప్పుడు జాబ్స్కి అప్లై చేయడానికి వెళ్తే అక్కడ స్టడీకి సంబంధించిన సర్టిఫికెట్లలో వేరుగా ఉంది మీ పేరు, ఆధార్ కార్డులో వేరేగా ఉంది అంటూ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటప్పుడు మీరు ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికెట్ని చూపించాల్సి ఉంటుంది. ఈ మ్యారేజ్ సర్టిఫికెట్లో మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ నాన్నగారి తరపు అన్ని డీటెయిల్స్, అలాగే మీ హస్బెండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రూఫ్ని చూపిస్తే సరిపోతుంది. కానీ చాలామందికి మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది ఉండదు. మ్యారేజ్ అయినా 1 మంత్ లేదా 2 మంత్స్లో అయితే ఈ సర్టిఫికెట్ అనేది ఈజీగా వస్తుంది. కానీ 1-2 సంవత్సరాలు అయితే మాత్రం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మీ ఇంటి పేరుని మార్చుకోకుండా ఉండటమే బెటర్. మీ పేరు మీ తండ్రి గారి ఇంటి పేరుతో ఉంచి వైఫ్ ఆఫ్ అని మీ హస్బెండ్ పేరు, మీ హస్బెండ్ చిరునామాతో ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటివి తీసుకుంటే మీకు పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే మీ పేరు మీ ఇంటి పేరు చేంజ్ అవ్వదు కాబట్టి. రెసిడెన్స్ మాత్రం చేంజ్ అవుతుంది. మీరు ఎక్కడ నివసిస్తే అక్కడ అంటే భర్త తరపున రెసిడెన్స్, ఆధార్ సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే 10th క్లాస్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్లతో మీరు ఆధార్, రేషన్ తదితర సర్టిఫికెట్స్లో పేరు మార్చుకుంటే మీకు ఇబ్బంది అనేది ఏది ఉండదు. నెక్స్ట్, ఒకవేళ కులాంతర వివాహం అనేది జరిగితే అమ్మాయిల కులం తండ్రి తరపు నుండి ఉంటుందా, భర్త తరపు నుండి ఉంటుందా అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం వ్యక్తి కులం అనేది ఎప్పటికీ మారదు. అంటే ఒక అమ్మాయి వేరే క్యాస్ట్ అతన్ని పెళ్లి చేసుకున్నా కానీ ఆ అమ్మాయి కులం అయితే మారదు. ఆ అమ్మాయి తండ్రి కులమే ఆమె కులంగా పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ ఎస్సీ అమ్మాయి ఓసీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కానీ ఆమె కులం ఎస్సీ కిందకే వస్తుంది. ఆమెకు ఉండే రిజర్వేషన్స్ అన్నీ ఆమెకు వర్తిస్తాయి. ఒకవేళ తండ్రి కులం వేరే, తల్లి కులం వేరే అయితే పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుంది. ఫైనల్గా ఎవరికైనా తండ్రి కులం ఏదైతే ఉందో అదే ఉంటుంది, దాన్నే వారి కులంగా పరిగణలోకి తీసుకుంటారు.